హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను నాగమణిరెడ్డి, నాగమణిరెడ్డి ఛానల్ నుంచి. ఈరోజు మీకు నేను డ్రై ఫ్రూట్ నట్స్ తోటి చక్కగా బెల్లం వేసి లడ్డు చేస్తున్నానండి. ఈ డ్రై ఫ్రూట్స్ తోటి మనం బెల్లం వేసి లడ్డు చేసుకుందాం. ఇంతకుముందు నేను మీకు డ్రై ఫ్రూట్స్ తోటి ఈ ఖర్జూరంతో వేసి తేనె వేసి లడ్డులు చేస్తున్నాను. ఇప్పుడు బెల్లం వేసి బెల్లం పాకంలోనే ఇవన్నీ లడ్డులు చేసుకుందాం. ఇవన్నీ ఏం చేయాలంటే ముందు చక్కగా ఇవన్నీ వేయించేసుకుందాం. ఇవి పుచ్చపప్పు అండి, ఇవి సన్ఫ్లవర్ సీడ్స్, ఇవి జీడిపప్పు, ఇది వాల్నట్స్ అండి, ఇవి బాదం పప్పు, ఇది గుమ్మడి పప్పు. ఈ కొంచెం వాల్నట్స్ అన్నిటికన్నా తక్కువ తీసుకున్నాం. మిగతా అన్నీ కప్పు కప్పు తీసుకున్న వాల్నట్స్ కొంచెం తక్కువ తీసుకున్నానండి. ఎందుకంటే కొంచెం వాల్నట్ టేస్ట్ వేరుగా ఉంటుంది, ఇవంతా వేయకూడదు అందుకని చెప్పేసి వీటన్నిటిని మనం ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకుందాం. మనం ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటిగా వేయించేసుకుందామండి. ముందు నేను ఇవి సన్ఫ్లవర్ సీడ్స్, ఇవి నెయ్యిలో కూడా వేయించుకోవచ్చు కదండి. కొంచెం నెయ్యి అనేసరికి అందరికి ఇష్టపడకపోవచ్చు కదా తినడానికి. మనం హెల్తీ లడ్డు చేస్తున్నాం కాబట్టి హెల్తీ రెసిపీ కాబట్టి ఇది కొంచెం అన్నీ మనం డ్రై నట్స్ అన్నీ కూడా చాలా హెల్తీ అండి. ఇవన్నీ కూడాను వీటిల్లో కాల్షియం పొటాషియం ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరం మనం ఈ కరోనా టైంలో ఈ డ్రై ఫ్రూట్స్ కనుక ఏదో రూపంగా తింటూ ఉంటే ఇవి నానబెట్టి తింటే ఇంకా మంచిదంటండి. ఉదయం నానబెట్టుకొని 4 o'clock అలా తినటం కూడా చాలా మంచిది. మనం ఇప్పుడు ఇవి లడ్డు చేస్తున్నాం కాబట్టి విడిగా తిన్నప్పుడేమో ఆయిల్ ఎక్కువగా వస్తుందట, నానబెట్టి తింటే ఏమో ప్రోటీన్ ఎక్కువ వస్తుందట. మనం లడ్డు కాబట్టి వేయించుకొని తినేద్దాం. ఇవి వేగిపోయినాయి కదా, ఇవి తీసి మనం ఒక ప్లేట్ పెట్టేసేస్తాం. ఇవి కూడా చాలా ఈజీగానే వేగుతాయండి త్వరగానే. ఇవన్నీ డ్రైగానే రోస్ట్ చేసేసుకుందాం. కొంచెం రంగు మారిందాక వేగించుకోవాలి. వారేటప్పుడు అవి వేగేటప్పుడు మంచి వాసన కూడా వస్తూ ఉంటాయండి. చూడండి చిటపట చిటపట ఎగుతూ ఉన్నాయి కూడాను. అవి ఎక్కువ మంట లేకుండా సన్న సగం మీద వెయిట్ చేస్తున్నాను కదా. ఇప్పుడు గుమ్మడి పప్పు వేసుకుందాం. అన్ని సమపాలల్లో కప్పు కప్పు తీసుకున్నాను. బెల్లం మాత్రం ఒక 1/4 kg కన్నా ఎక్కువ తీసుకున్నాను. అంటే ఈ పప్పులన్నిట్లో మనం పాకంలో వేసి చేసుకున్నాం ఈరోజు. ఇవి కూడా దోరగా వేగినాయి కొంచెం, ఇవి కూడా తీసేద్దాం. ఇవి కొంచెం అన్ని చల్లారిందాక పక్కన పోసేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి వాల్నట్స్ వేయించేద్దాం. దీనిలో బాదం పప్పు కూడా వేస్తాను. ఇవన్నీ హెల్తీ రెసిపీస్ అండి. బాదం పప్పులో ఏమేమి ఉంటాయి ఇవన్నీ కూడా తెలుసు కదా మీకు. బాదం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది, శక్తి బాగా వస్తుంది, మనిషికి ప్రోటీన్ ఎక్కువ ఇచ్చి డ్రై ఫ్రూట్స్. ఇవి ప్రకృతి సిద్ధంగా వచ్చేవి కాబట్టి వీటి వల్ల ఎంతో ఆరోగ్యం బాగుంటుందండి. వీటిలో అన్నిట్లో ఒక్కో రకమైన విటమిన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక జీడిపప్పు ఉన్నాయి, ఇవి వేయించేసుకుందాం. ఇప్పుడు మనం అన్నీ చల్లగా అయిపోయినాయండి. ఇప్పుడు ముందుగా కచ్చా పచ్చిగా మిక్సీలో వేసుకుందాం. జీడిపప్పు,
బాదం పప్పు, అక్కురుట్టు. ఇవి మొత్తం కొంచెం పెద్ద సైజు కాబట్టి వేరువేరుగా వేసేసుకుని తర్వాత ఇవి కలిపైన వేసేసుకుందాం. వీటికి మరీ గట్టిగా మెత్తగా కాకుండానంటే కోర్స్గా ముక్కా చెక్కగా వేసేసుకుందాం మనకి పాకంలోకి. ఇలా ముక్కా చెక్క ఇలా చేసేసుకుందాం. జీడిపప్పు, బాదం పప్పు, అక్రూటు. ఇప్పుడు ఇవి కూడా అవి మనం అండి కంటిన్యూగా తిప్పామంటే ముక్కలు ముక్కలు అవుతాయి. అందుకని చెప్పి జస్ట్ అలా వేయటం ఆపటం, అలా అలా కోర్స్గా కనుక వేస్తే ముక్కలు ముక్కలుగానే ఉంటాయి అన్నమాట. ఇవి ముందు ఈ పప్పుని వేసేస్తున్నాను. ఒక్కోటి ఒక్కోటి విడివిడిగా వేసుకుందామండి. ఇవి అన్నీ ముక్కా చెక్క చేసేసి అన్నీ చేసి పెట్టుకున్నామండి. ఒక పావు కిలో బెల్లం తీసుకుని ముక్కలుగా చేసేసుకొని పాకం పట్టుకుందాం. ఇప్పుడు ఈ ముక్కలుగా కట్టేసేసాను. ఇదండి పాకం పెట్టేసాను పొయ్యి మీద. దీన్ని మనం కదుపుతూ ఉంటే చక్కగా కదులుతుంది. ఈ బెల్లం అండి చిత్తూరు బెల్లం కదా, ముక్కలు చిన్న కొడదామన్నా కూడా నలగలేదన్నమాట. చూడండి రాళ్లతో కొట్టి కొట్టి అవ్వలేదు. ఇక పాకంలో కరుగుతుందిలే అని పై పైన ముక్కలు కట్ చేసేసి వేసేసాను అన్నమాట మనకు దీనిలోకి. ఎందుకంటే ఉండలు చేసుకుంటున్నాం కదా మనం, కేకుల్లాగైతే ముదురు పాకం పట్టుకోవాలి, ఉండలకే కాబట్టి ముందు ఇదంతా కరిగించేసి నేను వడ పోసుకొని పాకం పోసుకుంటాను. మళ్ళీ ఇదే గిన్నెలో ఇంత కరుగుతూ ఉంది. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంచితే చాలండి, చక్కగా మూత పాకం వచ్చేస్తుంది. ఇదండి ఇలా పాకం వస్తే చాలు మనకు, మరీ ముదురు పాకం అక్కర్లా, ఇలా అంటే తీగ పాకం వస్తే చాలు. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఇవన్నీ కూడా పోసేసి దీనిలో ముద్దకు సరిపడా నేను కలిపేసుకుంటున్నాను అన్నమాట. చూడండి ఇది బాగా కలిపేసేయాలి దీనిలో. ఈ బెల్లంలోకి ఇదంతా పొడిని కలిపేసామంటే ముద్దలు కట్టుకోవచ్చు అన్నమాట. అంత పప్పు పాకంలోకి ఇట్లా కలిసేటట్టు కలుపుకోవాలి. ఎందుకంటే మళ్ళీ కొంత దగ్గర కలవలేదనుకోండి తీపి రాదు అక్కడ. అందుకని ఇదంతా కలిపేసేసుకొని మనం ఇక వేరే ప్లేట్లో వేసేసుకొని ముద్దలు చేసేసుకోవటమే. ఇదంతా ప్లేట్లో వేసేసుకుంటున్నాను. కొంచెం మరీ ముదిరింది అంటే కనుక పాకం మనకి ఉండక రాదండి. అందుకని చెప్పేసి మనం కొంచెం లేతలోనే తీసేసుకోవాలి. ఇదంతా ఇప్పుడు కలిసిపోయింది. నేను దీనిలోకి వేసేసుకుంటున్నాను. దీనిలోకి వేసేసుకుని ఇదంతా ఉండ కట్టేసుకుంటాను అన్నమాట. మరి చల్లబడిందాక వదిలేయకూడదండి. కొంచెం ఒక్కరు వేడిగా ఉన్నప్పుడే మనం ఉండ కట్టేసుకోవాలి. మరి వేడివేడిగా కట్టుకోలేము కానీ ఇలాగా కొంచెం నులివేడిగా ఉన్నప్పుడే ఇలా ఉండలు చేసేసుకోవటమేనండి. అనుకోండి కొంచెం నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి వేసుకున్నాం అనుకోండి చెయ్యి పెద్ద కాలదన్నమాట. నెయ్యితోటి ఉండలు చూసుకోవచ్చు. ఇలా నెయ్యి తడుపుకొని కానీ నూనె తడుపుకొని, నూనె అంటే పెద్ద బాగుండదు, నెయ్యితోటే తడుపుకొని అన్నీ ఉండలు చేసేసుకుందామండి. మనకి ఏ సైజు కావాలి ఆ సైజు, ఇలా పెద్ద ఉండలు కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు, చిన్న ఉండలు కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు. కొంచెం వేడైనప్పుడు చెయ్యి పట్టగలగాలండి, అందరూ పట్టలేకపోవచ్చు. ఎవరికి ఎలా పట్టుకోగలిగినట్టు పట్టేసుకొని చేసేసుకోవాలి. ఇలా అన్నీ నేను ఇంకా నెయ్యి తడుపుకుంటూ ఉండలు చేసేస్తాను. ఇదో చూశారు కదా ఇలా ఉండలు చేసేస్తాను. ఇవి మనం తినటానికి చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. ఇలా అన్నీ చేసిన తర్వాత మళ్ళీ చూద్దాం. అన్నీ చక్కగా నెయ్యితో వేడివేడిగా అన్నీ ఉండలు కట్టేసేసాను. ఇలా ఉంటాయండి ఎంత చక్క. ఇలా డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి తప్పనిసరిగా మనం ఈ కరోనా టైంలో అందరం తినాల్సిన పదార్థం అండి ఇది. షుగర్ పేషెంట్ కూడా తినచ్చు, ఎప్పుడున్నా ఒకటే కాబట్టి మనం రోజు ఎక్కువ తినం కదండి, ఒకటే కాబట్టి ఆ షుగర్ కూడా పెద్ద, బెల్లం కూడా పెద్ద అంత ఎక్కువ వేయలేదు కాబట్టి మనం ఇప్పుడు ఇవి 1/2 కేజీలోకి 1/4 కేజీ బెల్లమే వేసాము తెలుసు కదా. ఇలా అన్నీ డ్రైనట్స్ తోటి చక్కగా లడ్డు చేసుకోండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు బాగా నచ్చింది అనుకోండి లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. లైక్ అంటే కష్టమేమీ లేదు. ఇలా ఉన్న దగ్గర ఇట్లా బొటన్ మీద టచ్ చేయడమే
అలా చెయ్యండి అని చెక్క లైక్ అయిపోతుంది. లైక్ చేశారంటే ఇంకా ఎక్కువ మంది సజెషన్ కలుగుతుంది. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ దగ్గర టచ్ చేశారు అంటే ఆల్ నోటిఫికేషన్స్ నేను వీడియో పెట్టగానే మీరు చక్కగా చూసేయచ్చండి. ఇలా హెల్తీ హెల్తీ రెసిపీస్ చాలా ఉన్నాయి మన వీడియోస్లో, చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చక్కగా చూస్తూ ఉంటే లైక్ చేయటం మర్చిపోవద్దండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ దగ్గర కనుక ఆల్ టచ్ చేశారు అంటే అవి వచ్చాక ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు చూసి ఎలా ఉన్నాయో కామెంట్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. ఈ ఒకసారి చేసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేయక్కర్లేదండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.